ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానం చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ఇదనమందు ధ్యానం చేద్దాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. చాలమ్మ, 1వ వచనము. మరి భక్తుడైన పౌలు సెలవిస్తున్నటువంటి మాట మనం గ్రహించినట్లయితే, గమనించినట్లయితే ఏమంటున్నాడు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఈ యొక్క పత్రికను ఎవరికి రాస్తూ ఉన్నాడు? ఒకసారి మనము 1వ అధ్యాయము 1వ వచనములు మనం గమనిద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో అపొస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికను ఎవరికి రాస్తున్నాడు, ఈ మాటలు మనం చదివిన మాటలు ఎవరికి మరి రాశాడనేది మనకు అక్కడ తెలుస్తుంది. దేవుని చిత్తము వలన, చదవండి, క్రీస్తు యొక్క అపొస్తలుడైన పౌలును తన సహోదరుడైన తిమోతియును కొరింతులోనున్న దేవుని సంఘమునకును అకయ యందు అంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చూసారా, ఆ 2 వచన పదాలు మీరు గుర్తుంచుకోండి. మన సహోదరుడైన తిమోతి అంటే అపొస్తలుడైన పౌలు, తిమోతి కూడా అక్కడ కలిసి కొరింతులో ఉన్నటువంటి సంఘానికి దేవుని సంఘమునకు అని రాశాడు. అకయలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ అని సంబోధించాడనమాట. మరి దేవుని సంఘానికి అలాగే పరిశుద్ధులకు కలిపి రాసినటువంటి పత్రిక. ఏమని రాశాడు అంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసికొందుము. చూసారా, పరిశుద్ధులకు, సంఘమునకు అపొస్తలుడైన పౌలు రాసినటువంటి మాటలు ఏమని రాస్తున్నాడు? వాళ్ళు పరిశుద్ధులు కదా, పరిశుద్ధులకు ఇంకా మీరు శరీరానికి ఆత్మకు కలిగినటువంటి కల్మషము నుండి పవిత్రముగా మరి మీరు చేసుకోవాలి అని చెప్పి రాయడం అనేటువంటిది ఎందుకు? ఏమండి, స్నానం చేసినటువంటి వ్యక్తిని మరలా నీవు స్నానం చేయమని చెప్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? అన్నం తినేసిన వ్యక్తిని మరలా అన్నం తిను అంటే ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ పరిశుద్ధమైన సంఘానికి అపొస్తలుడైన పౌలు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, మీరు పరిశుద్ధులు గనుక ఇక మీరేమీ చేయనవసరం లేదు, మీరు దేవుని నమ్ముకున్నారు గనుక మీరేమీ చేయనవసరం లేదు, యేసు ప్రభు మీ కొరకు సిలువేయబడ్డాడు గనుక, రక్తము చిందించినాడు గనుక, ప్రాణం పెట్టాడు గనుక, తిరిగి లేచాడు గనుక, మీరు ఇక ఆయన నమ్ముకుంటే చాలు, ఇంకా మీరేమీ చేయనవసరం లేదు అనేటువంటి పత్రిక రాస్తూ ఉన్నాడా అపొస్తలుడైన పౌలు? లేదు. కానీ ఈ దినాలలో
అనేకమైనటువంటి సువార్తలు ఎలా ఉన్నాయంటే ఆయన మీ కొరకు మరణించినాడు, మీరు ఆయనను నమ్ముకుంటే చాలు, మీరు బాప్తిసం పొందితే చాలు, మీరు ప్రభు చర్చికి వస్తే చాలు, వాక్యం వింటే చాలు, ఆరాధన చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, మరి ఈ యొక్క మీరు కానుకలు ఇస్తే చాలు, దశమ భాగాలు ఇస్తే చాలు, మీరు ఈ పరిచర్యలో మీ చేతులు కలిపితే చాలు, మీరు పరలోకం వెళ్ళిపోతారు అనేటువంటి బోధలు ఈ దినాలలో మనము అనేకమైనవి వింటి ఉన్నాం. చూడండి, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో దేవుని సంఘానికి రాస్తున్నాడు. మరి అకయలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ రాసినటువంటి మాటలు ఏమని రాస్తూ ఉన్నాడంటే, మీ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. వాళ్ళను మాత్రమే పవిత్రులుగా చేసుకోండి, మీరు మాత్రమే పవిత్రులుగా చేసుకోండి అని చెప్తూ ఉన్నాడా అంటే, అలా కూడా కాదు. ఏం చేస్తా ఉన్నాడంటే, పత్రిక రాస్తున్నటువంటి వ్యక్తి తను కూడా వారిలో కలుపుకున్నాడా లేదా చదవండి ఒకసారి. కలుపుకున్నాడా లేదా? మనలను పవిత్రులుగా చేసుకుందుము అన్నాడా? మీరు పవిత్రముగా చేసుకోండి అన్నాడా? ఏమా ఆ పత్రిక రాసినటువంటి అపోస్తలుడైన పౌలు అలాగే తిమోతి కూడా మరి వారిలో కలుపుకుని ఏమంటున్నాడంటే, మనలను పవిత్రులుగా చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు అపవాది ఎలాగూ మోసం చేస్తూ ఉన్నాడంటే, అనేక మందిని ఎలా మోసం చేస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క భక్తిలో ఉన్నటువంటి ఆ లోతును, ఆత్మీయతను, సత్యమును ఎరుగనివ్వకుండా వాడు అనేక మందిని మందిరానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు, వాక్యం వినమని చెప్తున్నాడు, ఆరాధన చేయమని చెప్తున్నాడు, బోధ చేయమని చెప్తున్నాడు. కానీ నీవు సత్యాన్ని మాత్రము చేయకూడదు, సత్యాన్ని మాత్రము వినకూడదు, సత్యమును మాత్రము బోధించకూడదు. వారికి తెలియకుండానే అపవాది ఎలా మోసం చేస్తున్నాడో మనము ఈ వాక్యాన్ని చదువుట ద్వారా మనము గుర్తించగలము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. కావాలంటే మీరు ఒకసారి పరిశీలించండి, అది అందరికి అర్థం కాదు. వాక్యము అందరికీ అర్థం కాదు. అందుకే అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకనంటే దేవుని ఆత్మ మనలో లేనప్పుడు మనకి సత్యము అర్థము కాదు, వాక్యము అర్థము కాదు, వాక్యంలో ఉన్నటువంటి ఆ భావము అర్థము కాదు. రాత్రి చెప్పాను కదా, పరలోకమందున్న మా తండ్రి ప్రభు ప్రార్థన నేర్పినటువంటి ప్రార్థనలో ఏముంది, అనుదినాహారము నాకు దయచేయము అంటే, ఈ ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా నా కడుపు నిండా రోజు మూడు పూట్ల ఫుల్గా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ ప్రార్థన చాలు నాకు. ఏ ప్రార్థన? అనుదినము నాకు ఆహారము దయచేయము, ఈ ప్రార్థన చాలు అని అదే ప్రార్థన చేసేవాళ్ళు కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో ఉన్న భావం ఏంటంటే, నీ వాక్యము చేత నా హృదయాన్ని నింపు, నీ వాక్యము చేత నా హృదయాన్ని నింపు. ఎందుకు దేవుని వాక్యం ఎందుకు కావాలి మనకి? దేవుని వాక్యం ఎందుకు వినాలి మనము? దేవుని వాక్యం ఎందుకు చదవాలి మనము? దేవుని వాక్యం ఎందుకు బోధించాలి మనము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ యొక్క వాక్యమును ఉంచుకొని ఉన్నాను, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను. అంతేకాదు, నీ ఉపదేశము వినుట వలన నా యొక్క తప్పు మార్గములన్నిటిలో నుండి అవి నన్ను విడిపించాయి. తప్పు మార్గములన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది అబద్ధము, ఏది నిజము, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది నీకు సంతోషము, ఏది దుఃఖము కలిగించేదో, ఇవన్నీ కూడా నీ వాక్యము నా హృదయంలో ఉండుట వలన నాకు అర్థమైనది ప్రభువా, అందుకే నీకు వందనాలని చెప్పి దావీదు మహారాజు దేవుని నామాన్ని స్తుతించినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఎందుకు అంటే, మన జీవితాలను మనము దేవునికి ఇష్టముగా మరి మలచుకోవడానికి, దేవునికి ఇష్టముగా మనము ప్రవర్తించడానికి, దేవునికి ఇష్టముగా మనం ఆలోచించడానికి, దేవునికి ఇష్టముగా మనం అడుగులు వేయడానికి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యములను మనము చేయడానికి. యేసుక్రీస్తు ప్రభువు
యోహాను సువార్త 8వ అధ్యాయం అంటారు ఏంటంటే, నేను ఒంటరిని కాను, ఎందుకంటే నా తండ్రికి ఏది ఇష్టమో అదే నేను చేయుచున్నాను గనక. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ నా తండ్రికి ఏది ఇష్టమో అదే నేను చేయుచున్నాను గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనవి మనం చేయాలంటే ఏమి కావాలి అంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనవే మనం చేస్తాము. ఆయన చెప్పిన వాటినే మనం వినడానికి ఇష్టపడతాము. ఆయన చెప్పిన వాటిని మనం చేయడానికి ఇష్టపడతూ ఉంటాము. ఆయన చిత్తములో నడవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అది మనకి ఎంతో ఆశీర్వాదమని మనకు అర్థం చేస్తాడు ఎవరు? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనము దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఎలా ఉంటామంటే చురుకుగా ఉంటాము. చురుకుగా ఉంటాము, పరుగులు తీస్తాము. దేవుని సన్నిధి ప్రార్థన అంటే ఏమా, రాత్రి ప్రార్థనకు రాలేదు ఏమా, బాగోదు. ప్రార్థనకు రాకపోతే అలాగే బాగోదు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము చేసేటువంటి విధానము అనేది, అది దేవుని దృష్టికి ఎంతో భయంకరమైన పాపం. దేవుడు ఏమీ అనడము లేదు అనుకుంటాం మనం, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాస్తున్న పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో ఏమనంటే, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఏది విత్తుతామో అది తప్పకుండా మనము కోస్తాము. అక్రమాన్ని విత్తితే అక్రమమైనటువంటి పంటను మనము కోస్తాము. మనము దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యాన్ని విత్తితే నిర్లక్ష్యమైనటువంటి పంటనే మనము కోసుకుంటాము. దాని ప్రతిఫలాలు తప్పక ఈరోజు రాకపోవచ్చు. రోడ్డు మీద అనేకమైన హెచ్చరికలు ఉంటాయి మనకి. గోస్లో ఇక్కడ టర్నింగ్ ఉంది, ప్రమాదకరమైన మలుపు అని రాసి ఉంటాయి. చాలా మరి ఆ యొక్క సిగ్నల్స్ అనేటువంటి మనకి అక్కడ పెట్టి ఉంటాయి. వాటిని మనం ఫాలో అయితే మనం ఇంటికి క్షేమముగా వెళ్ళగలుగుతాం. స్పీడ్గా వెళుతున్నాడు అయినా కానీ అక్కడ గో స్లో అన్నకాడ కూడా దూకించుకుని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏంట్రా అంత స్పీడ్ వెళ్తున్నామంటే, నేను చాలా బాగా డ్రైవ్ చేస్తాను, నేను 20 సంవత్సరాల నుండి నేను డ్రైవింగ్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ తగ్గడం లేదు. జరగదా ప్రమాదము? జరగదా? జరిగింది. ఆ వ్యక్తి మరలా చెప్పడానికి ఆ వ్యక్తి లేడు. నీవు స్లోగా వెళ్ళరా అని చెప్పడానికి ఆ వ్యక్తి లేడిక. ఎందుకంటే జరగకపోవచ్చు, ఒకసారి జరగకపోవచ్చు, రెండోసారి జరగకపోవచ్చు, మూడోసారి జరగకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది విత్తుతామో అదే మనము కోసుకుంటాం. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధతను మనం విత్తుకోవాలి, యథార్థతను మనం విత్తుకోవాలి, నీతిని మనం విత్తుకోవాలా, ప్రేమను మనం విత్తుకోవాలా, సాత్వికాన్ని విత్తుకోవాలా, తగ్గింపు జీవితాన్ని మనం విత్తుకోవాలా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని, ఆ విత్తనాలను మనం విత్తుకోవాలా. అది మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మనకు మేలుని ఇస్తుంది, మనకు దీవెనని ఇస్తుంది. అది ఈరోజు కాబట్టి రేపైనా నీ తరతరాలకు కూడా అది ఆశీర్వాదకరం. రాత్రి చెప్పాను కదా, మా అమ్మగారు ప్రార్థన చేసడం నాకు అర్థమయ్యేది కాదు. అనేక పర్యాలు మరి బాధపడినటువంటి పరిస్థితులు, తలుపు తట్టిన వెంటనే తీసేది కాదు, ఒక 10 నిమిషాలు పావుగంట ఆ యొక్క ఆ దుఃఖంలో నుండి బయటికి రావడానికి కొంచెం టైం అనేది పట్టేది. అప్పుడు విసుక్కునేవాళ్ళం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తల్లి చేసినటువంటి ఆ ప్రార్థన ఈరోజున మా కుటుంబంలో 7 మేము సంతానము, మరి 3 సేవకులు దేవుని సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దన్నయ్య మరి హనుమాన్ జంక్షన్లో సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మరి 3వ అన్నయ్య కొండపల్లిలో ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూనే మరి దేవుని సేవ చేస్తూ మరి మందిరంలో కట్టి ఆ యొక్క చాలా స్లమ్ ఏరియా అంటే చాలా లోపల అన్నమాట ఏరియాలో మరి మందిరాలు కట్టి మరి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే నన్ను కూడా దేవుడు మరి ఈ ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మా కుటుంబంలో మరి అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కొరం, మరి అంతేకాదు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, మేము ఎప్పుడూ కూడా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ లేకపోతే నాకు అదేవ్వలేదు ఇదేవ్వలేదని మరి బాధపడడం కానీ ఇలాంటివి మరి ఎన్నడూ కూడా మా జీవితంలో జరగలేదు.
మా నాన్నగారు మరి మొన్న చెప్తా ఉన్నారు దేవుడు నాకు ఇలాంటి సంతానాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా సాధ్యమైందంటే తల్లి ప్రార్థన. తల్లి ప్రార్థన వలన ఏం జరిగిందంటే, మరి అందరూ భక్తి జీవితంలో ఉండడానికి, మేము కోటీశ్వరులు అయిపోలేదు, లక్షాధికారులు అయిపోలేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి బ్రతకడం అనేటువంటిది దేవుని యొక్క భక్తిలో, మరి భక్తి మార్గంలో నడవడానికి దేవుడు ఆ యొక్క కృపను చూపించినాడు. అంతకంటే మించిన ఆశీర్వాదము ఇంకొకటి లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అపొస్తలైన పౌలు తిమోతి పత్రికలో చెప్తాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ లోకంలో భక్తి చేసేటువంటి వ్యక్తికి మించినటువంటి గొప్పవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కోటీశ్వరులు ఉండవచ్చు, లక్షాధికారులు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతలు కలవారు ఈ లోకంలో ఉండవచ్చును, కానీ మరి సంపూర్ణమైనటువంటి యథార్థమైనటువంటి ఆ యొక్క భక్తిని ఈ లోకంలో దేవుని కొరకు జీవించేటువంటి ఆ వ్యక్తికి మించినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరు లేరు. అట్టివారిదే పరలోక రాజ్యము. లాజరు ధనవంతుడు కాదు, లాజరు పొలిటికల్ లీడర్ కాదు, లాజరు మినిస్టర్ కాదు, లాజరు ఈ లోకంలో మరి సిరి సంపదలు కలిగినటువంటి వ్యక్తి కానే కాదు. కానీ ఎక్కడున్నాడండి? అతడు చనిపోయిన తర్వాత పరలోకములో ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకొననటువంటి వాడిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనిని విత్తాలంటే పరిశుద్ధతను విత్తాలి, మరి నీతిని విత్తాలి, యథార్థతను విత్తాలి. వీటిని మనం విత్తితే ఒక దినమందు కోసుకుంటాం. మరి సిస్టర్ గారింట్లో మనం వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి ప్రభు అంటే ఒక మాట దేవుడు జ్ఞాపకం చేశాడు, నీ ఆహారమును నీళ్ళలో వేయము, అది కొంతకాలం తర్వాత కనబడుతుందని. మరి దేవుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆ యొక్క వాక్యాన్ని బోధించడం అనేది జరిగింది. ఎందుకంటే మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, ఈరోజు నీవు చేసే ప్రార్థన ముందు దినాలకు అది నీకు ఆశీర్వాదకరముగా మారుతుంది. అనేకమైన అపాయాల నుండి నిన్ను తప్పిస్తుంది, అనేకమైన కీడుల నుండి నిన్ను తప్పిస్తుంది, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది. మా అమ్మగారు అలా ప్రార్థన చేశాడు. ఒకసారి నేను 3వ తరగతి చదివేటప్పుడు నీళ్లు తోడుతూ ఉన్నాను, బావి, వరల బావి అంటారు, బాగా నీరు మరి లోతుగా ఉందన్నమాట. సమ్మర్ సీజన్లో నీరు చాలా లోతుకి వెళ్ళిపోయింది. అది 6 అడుగులో 8 అడుగులో ఉంటుంది. ఆ వరలు అంటారు, తోరలు అంటారు ఇక్కడ. మరి ఎంతే వెడల్పు ఉంటుంది, ఇలా మధ్యలో ఒక పట్టి ఉంటుంది, ఇలా ఒక కాలు పెట్టి ఇలా చేదాలన్నమాట నీళ్లు లోపల నుండి. చేతు ఉంటే ఈ పట్టి, తాటి పట్టి ఇది జారింది. కాలు జారగానే నేను అమ్మతో ఆ బావిలో పడిపోయాను. నాకు ఈత రాదు, మరి ఏం చేయాలో తెలియదు. చాలా లోతుకు వెళ్ళిపోయి అంతకుముందే నాకు ఈ కళ వచ్చింది. నేను బావిలో పడినట్లుగా, మునిగిపోతున్నట్లుగా, మరి నిద్దట్లో ఏదో ప్రాణం పోతున్నట్లుగా అనిపించి ఒకేసారి లెగసి ఓహో ఇది కలైనా అని చెప్పి అలాగే మరలా పండుకుండిపోయా. తర్వాత రోజు సాయంత్రమే ఈ సంఘటన రియల్గా నేను బావిలో పడిపోయాను. నాకు అది గుర్తు వస్తుంది, బావిలో పడిపోయి ఆ మునిగి ఇలా తేలతా, ఇది ఏంట్రా బాబు ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే అంతకు ముందు రోజు కల వచ్చింది అలా. సరే అలా అడుక్కెళ్ళిపోయి అలా ఒకసారి పైకి వచ్చేసాను. పైకి రాగానే ఏం చేయాలో తెలీదు. టక్కన ఇలా అనేటప్పటికీ ఒక తాడు దొరికిందనమాట. తాడు దొరికింది. ఎక్కడిది తాడు అంటే నేను తోడేది ఏమైందంటే ఆ తాడంతా పడిపోయి చివర ముడి ఉంటుందన్నమాట. ఆ చేదకి ఆ కొబ్బరి నారతో అది అల్లుతారన్నమాట. ఆ పెద్ద ముడి ఏమైందంటే ఆ తాటి పట్టికి ఏనలు ఉంటాయి కదా, ఒక ఏనక అలాగూ గుచ్చుకుని ఉంది. అది గుచ్చుకుని ఎవరో పైన ఇట్లా పట్టుకున్నట్టుగా, తాడుని పట్టుకున్నట్టుగా ఉందన్నమాట. నీళ్ళలో చిన్న ఆధారం దొరికినా కానీ మనం ఇక మునిగిపోమన్నమాట. ఆ తాడుని అలా పట్టుకున్నాను. మరి మా పెద్దనే నీళ్లు మోస్తున్నాడు అనమాట. అంత దూరం వెళ్ళాలి, దూరంగా పోసి రావాలి. వచ్చేటప్పటికి నేను కనపట్లా, దేంట్రా వీడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు దాకా, ఏమైపోయాడని. అంత దూరంలో 3 అన్నయ్య ఇప్పుడు చెప్పాను కదా సేవ చేస్తున్నారని. అవతల మాకు ఒక పెద్ద గేదె ఒకటి ఉండేది, ఆ గేదె నాటు మేపుతా ఉన్నాడు. ఎరా ఏడి నవీనేడి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే గట్టిగా అడుగుతుంటే నాకు వినపడుతుంది. నేను లోపల ఉండి అన్నా అని కేకలేస్తాను. నేను కేకలేస్తుంటే వచ్చి చూశాడు, ఏంటి ఇక్కడ చేద్దామంటే తాడు కూడా లేదు,
తాడు కూడా లేదు. ఈ తాడేమో మరి కొంచెమే ఆ ముడి మాత్రమే ఇక్కడ ఉంది, మిగిలిన తాడంతా ఆ బకెట్ అంతా కూడా లోపల ఉంది. నేను ఇక ఆ చీకట్లో ఉన్నానన్నమాట, లోపల కనపడల అన్నయ్యకి. లోపల ఉన్నప్పుడు గట్టిగా రెండు మూడు కేకలేస్తే కానీ అప్పుడు విని వెంటనే అయ్యో బావిలో పడిపోయాడు అనగానే నాన్నగారు అమ్మ అందరూ వచ్చారు. ఇక అన్నయ్య ఏం చేశాడంటే ఆ బకెట్లో కాళ్ళు పెట్టి తాడు పట్టుకొని నేను లాగుతాను పైకి అని చెప్పేసి అలాగూ మరి పైకి తీయడం అనేది జరిగిందనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎన్నో రకాలైనటువంటి ఆ పరిస్థితులు దేవుడు ఇలాంటి ప్రమాదాల నుండి మరి అనేకమైన మన ఫారినర్స్ వచ్చారు మన రిట్రీట్స్కి. మరి వాళ్ళు కన్నీటితో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎంతో కొన్ని లక్షల మంది వేల మంది ప్రజలు మరి చనిపోయినప్పటికీ దేవుడు మనలను ఇలా దేవుని సన్నిధిలో కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడని వాళ్ళు కృతజ్ఞతగా కన్నీటితో వారు మరి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేశారన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని, ఈ సమయాన్ని మనము దేవుని కొరకు వాడాలి. దేవుని కొరకు వాడాలి. మనము నిత్య జీవానికి వెళ్ళడం కొరకు మనము పట్టుదలతో భక్తి చేయాలి. విడిచిపెట్టాలి. మన టైటిల్ ఏంటంటే, మన మీటింగ్ టైటిల్ లీవ్ అండ్ ఫాలో, విడిచి వెంబడించు. లోకాన్ని విడిచి వెంబడించు, పాపాన్ని విడిచి వెంబడించు, పనికిరాని స్వభావాలను విడిచి వెంబడించు. మరి ఈ లోక సంబంధమైనది ఏదైతే భక్తికి ఆటంకముగా ఉన్నదో, ఏదైతే దేవునికి అయిష్టమైనది ఉన్నదో, ఏదైతే దేవుని చిత్తము కానిది ఉన్నదో, వాటన్నిటినీ మనం విడిచి ప్రభువుని వెంబడించాలి అని మరి ఆ యొక్క భావం వచ్చేటువంటి మాటను అక్కడ ఉంచారు. కనుక మనమందరమును కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచి వెంబడించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా ఇదే చెప్తా ఉన్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మనం ఏం చేయాలంట, దేవుని భయము మనము కలిగిన వారిగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎలా ఉంటాం, టైం అంటే టైం. దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టము. ప్రతిరోజు మరి వాక్యాన్ని చదవకుండా ఉండలేము, ప్రతిరోజు ప్రార్థన చేయకుండా ఉండలేము, ప్రతిరోజు దేవుని కొరకు జీవించకుండా మనము ఉండలేము, అందుకే కదా భక్తుడు ఏమంటున్నాడు 42వ కీర్తనలో, మరి కోరాహు కుమారులు అనుకుంటా అది రాసింది ఆసాపు కీర్తన, మరి ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ దేవుని మందిరానికి వెళ్ళాలని మాత్రమే కాదు, కానీ మన ఆశ ఏమై ఉండాలి అంటే, నేను దేవుని నిత్య జీవాన్ని పొందుకోవాలి. జబదయ్య కుమారులు అనేటువంటి ఇద్దరు శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుకి. అయితే వారి తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువుని అడుగుతూ ఉన్నది, ప్రభువా నీవు నీ యొక్క నిత్యత్వములో నీ మహిమలో నా యొక్క కోరిక ఒకటి ఉన్నదయ్యా అంటే, ప్రభు అడుగుతున్నాడు ఏంటమ్మా నీ కోరిక అంటే, నీ మహిమలో నా ఇద్దరు కుమారులు నీ కుడి ప్రక్కన ఒకళ్ళు నీ ఎడం ప్రక్కన ఒకళ్ళు ఉండాలనేది నా కోరిక ప్రభువా. చూడండి, యేసు ప్రభు ఇంకేమి కోరుకుంటుందో ఈమె, ఏ బంగారము, ఏ ధనము, లేకపోతే ఏ ఇంటినో, లేకపోతే ఏ ఇంకా ఉద్యోగము, ఇలాంటివి ఏమైనా కోరుకుంటుందని అనుకున్నారేమో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తల్లి ఏమి కోరుకున్నది, ఈ లోక సంబంధమైన వాటిని కోరుకున్నదా అంటే, కానే కాదు, కానీ ప్రభువా నీ మహిమలో నా ఇద్దరు కుమారులు, ఒకడు నీ కుడి ప్రక్కన ఉండాలి, ఒకడు నీ ఏడం ప్రక్క ఉండాలి. అది సాధ్యమో అసాధ్యమో కాదు మరి మనకు తెలియదు. అంటే సాధ్యమైంది, వారు దేవుని కొరకు హతసాక్షులుగా వారు చనిపోయినారు, దేవుని కొరకు ప్రాణాలను అర్పించినటువంటి వారిగా ఉన్నారు. వారి కోసము మరి ఆనాడు యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రముల వారిని ఎలాగైతే దేవుడు కనపరిచినాడో, అలాగే ఈ 12 మంది శిష్యులను కూడా, ఇదిగో మరి మీకోసము సింహాసనములను నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, మీరు అనేకులకు తీర్పు తీర్చేవారిగా ఉంటారు అని చెప్పి దేవుడు వారిని తరువాత కాలములో వారి విషయమే మాట్లాడారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశగల ప్రాణములను దేవుడు తృప్తిపరుస్తాడు.
నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచన ఆ యొక్క ఆశలు నీవు కలిగి ఉన్నప్పుడు ఆ వాటిని దేవుడు తప్పకుండా నీ జీవితానికి నెరవేరుస్తాడు. ఆత్మ సంబంధమైనవి అడుగుతూ ఉంటే భౌతిక సంబంధమైన వాటిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సొలొమోను మహారాజు నీకేమి కావాలో కోరుకోమని దేవుడు చెప్తే ఏం కోరుకున్నాడని, ఇదిగో నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞాన వివేకములు కావాలి ప్రభువా అని చెప్పి సొలొమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషించి ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు మరి ధనమైన బంగారమైన ఈ లోక సంబంధమైన సిరి సంపదలు నీవు కోరుకొనలేదు, కానీ అవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను. అది మరి భక్తి యొక్క ఏమంటారు సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ భక్తిలో ఉన్నటువంటి ఆ మర్మం అనేది ఏమిటంటే, మనమేమో దేవుని ఏది అడిగితే అది ఇస్తాడు అనుకుంటాం, కానీ ఏది అడిగితే అది ఇవ్వడు. ఏమిస్తాడు ఆయన? దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఏంటంటే ఆత్మ సంబంధమైనదిగా ఆ ప్రార్థన ఉంటుంది. ఇక్కడ వారికి ఏమని కోరుకుంటున్నాడు, ఇదిగో కొరింథీ సంఘమా, మీ దగ్గర ఉన్నటువంటి కానుకలన్నీ పోగు చేయండి, మేము పలానా రోజు వస్తాము, ఆ మూట తీసుకుని వెళ్తాము అని చెప్పి అంటున్నాడా? ఏమా లేదు. ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని. ఏమి సంపూర్ణమవుతుంది మన జీవితంలో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకునడానికి? మరి మనము ముందుకు అడుగులు వేయగలుగుతూ ఉన్నామా? పరిశుద్ధత ఎలా సంపూర్ణమవుతుంది అంటే మొదట క్రమం అనేది మన జీవితంలో ఉండాలి. క్రమం లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధత సంపూర్ణము కానే కాదు. నేను చెప్పాను కదా, నేను మారు మనస్సు పొందిన తర్వాత నా యొక్క మరి ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చాక నాకు గుర్తుండి ఏనాడు కూడా నేను ఆదివారం ప్రార్థన మానలేదు. అది ఎంత దూరమైనా కానీ 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వెళ్ళినటువంటి ఆ యొక్క రోజులు కూడా ఉన్నాయి. ఏ అంత దూరం కదా ప్రభువా, నేను వెళ్ళలేను అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం అనేది మనలో ఉంటే మనము దేవుని కొరకు చేయవలసిన వాటిని ఖచ్చితంగా మనము చేస్తాము. అది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అది మనకెంతో తృప్తినిస్తుంది ఆ యొక్క భక్తి జీవితము. అక్రమం అనేది మనలో ఉంటే, అక్రమం అనేది మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినము వస్తుంది, ఆ దినమందు మనము రిజెక్ట్ చేయబడతాము. అక్రమము చేయవారులారా నా యొద్దు నుండి తొలగిపోండి. ఇక్కడ మనకి 100 మందా 200 మందా 1000 మంది అనేటువంటిది ప్రశ్న కానే కాదు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనస్సు పొంది ఆ యొక్క క్రమమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉంటారో వారే పరలోక రాజ్యంలో ఉంటారు. కానీ సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ పరలోకంలో ఉండరు, బోధ చేసే వాళ్ళందరూ పరలోకంలో ఉండరు. నేను బోధ చేస్తున్నాను, రాకడ సమయానికి నాలో పరిశుద్ధత లేదనుకోండి, రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, నాలో పరిశుద్ధత లేకపోతే నేను విడువపడతా, నేను పాస్టర్ను కదా, వాక్యం బోధిస్తున్నాను కదా అని పరలోకం నువ్వు వచ్చేవయా అనడు దేవుడు. ఏమంటాడు, నీలో పరిశుద్ధత ఉన్నది కాబట్టి నీవు రావచ్చు, నీలో పరిశుద్ధత లేదు కాబట్టి నీవు రావడానికి వీలేదు. ఈ రెండే పాయింట్స్, ఈ రెండే విషయాలు దేవుని ఎదుట మనకు మరి ఎదురయ్యేటువంటి పరిస్థితులు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నీ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకో. ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధత ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి వెంటనే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన తర్వాత ఆ యొక్క భక్తి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటిది ఏమిటి చూడండి ఒకసారి. దేవునికి అయిష్టమైనటువంటి వాటి లిస్టులు ఉంటాయి కొన్ని. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక లిస్ట్ ఉంటుంది చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో పరిశుద్ధత సంపూర్ణం అవ్వాలంటే మనలో ఏమి ఉండకూడదు, వాటిని మనము తీసివేసుకోవాలి. చదవమ్మా. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను,
కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పిన యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. వాళ్ళేమో పైన మీ చేతులు కడుక్కోలేదేంటి, మీరు స్నానం చేయలేదేంటి, చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారేంటి అని ఆ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే మనము తినేటువంటి ఆహారము వలన మనము అపవిత్రపరచబడము, కానీ మన హృదయం అనేది ఉన్నదే, ఆ హృదయములో నుండి వచ్చేటువంటి ఆ యొక్క చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా మనలను అపవిత్రపరుస్తాయి అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. మరొకసారి మరి మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రభువా నాలో ఈ లిస్టులో ఉన్నవి ఏమైనా ఉన్నవా ప్రభువా, దురాలోచన నాలో ఉన్న ప్రభువా నన్ను క్షమించండి, జారత్వం నాలో ఉన్నది ప్రభువా నన్ను క్షమించండి, దొంగతనం అనేటువంటి బుద్ధి నాలో ఉన్నది ప్రభువా నన్ను క్షమించండి. మనము నరహత్య అంటే మనిషిని కత్తితో పొడిస్తేనే నరహత్య ఒకప్పుడు, కానీ నా మాటలు ఎదుటివారి హృదయాన్ని గాయపరిచినాయి ప్రభువా, కనుక నన్ను క్షమించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలా, పశ్చాత్తాపడాల. దేవుని క్షమాపణ మనము కోరుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అవన్నీ కూడా ఎందుకు రాస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఏదో చదువుకుని మరి అలాగూ సరిపెట్టుకోవడం అనేటువంటిది విని మరి అలాగూ సరిపెట్టుకోవడానికి మాత్రము కానే కాదు. కనుక మనము వినినటువంటి వాక్యాన్ని మనము ప్రార్థన చేసుకుని దాని ప్రకారముగా మనం ముందుకు కొనసాగినప్పుడు అది మనకెంతో ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుందన్నమాట. కనుక ఇంకొక చోట కూడా ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి ఉండండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాక్యము. మీరు ప్రేమ కలిగి ఉండాలి, మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మనమందరము కూడా ఒక తండ్రి బిడ్డలం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఒక తండ్రి బిడ్డలమే మనమందరము కూడా. అయితే సాతానుడు ఏం చేశాడంటే కాలపరుదలలో, ఇదిగో మన కులం వేరు వాళ్ళ కులం వేరు, ఆ జాతి వేరు ఈ జాతి వేరు, ఈ దేశం వేరు ఆ దేశం వేరు, ఈ ప్రాంతం వేరు ఆ ప్రాంతం వేరు, ఆ కుటుంబం వేరు ఈ కుటుంబం వేరు అని మొదలుపెట్టి ఒక ఇంటిలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఇంటిలోనే ఇదిగో నానా నువ్వు పెద్దోడిని ప్రేమిస్తున్నావు బాగా, వాడికి ఎక్కువ ఇస్తున్నావు నాకు తక్కువ ఇస్తున్నావు, ఇదిగో నానా అక్కకి ఎక్కువ ఇస్తున్నావు నన్ను నాకు తక్కువ ఇస్తున్నావు, ఇదిగో నానా చెల్లిని నువ్వు గారాబం చేస్తున్నావు, చెల్లికి అన్నీ పెడుతున్నావు, అన్నీ చెల్లి పేరనే రాస్తున్నావు అని. ఎక్కడికి వచ్చిందండి ఇప్పుడు కుటుంబాల్లోనికి వచ్చేసింది ఆ వైరస్. వైరస్ అంటే కరోనా వైరస్ ఒకటే మనకు తెలుసు బాగా, దానికే భయపడుతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కరోనా వైరస్ కంటే కూడా భయంకరమైన వైరస్లు ఇవన్నీ కూడా. ఏంటంటే అసూయలు, ద్వేషాలు, కలహాలు, మరి కక్షలు, మత్సరము ఇవన్నీ కూడా మరి వాటికంటే ఎంతో భయంకరమైనవి. కరోనాకు ఉన్న బలం ఏంటంటే మన ప్రాణాన్ని మాత్రమే తీయగలదు. ఒక మనిషి యొక్క ప్రాణాన్ని మాత్రమే తీయగలదు, కానీ ఈ యొక్క బైబిల్లో రాసినటువంటి ఈ వైరస్లు ఉన్నాయి చూసారా, ఇవేం చేస్తాయంటే ఒక వ్యక్తిని నరకానికి కూడా సునాయాసంగా తీసుకెళ్ళిపోతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేటువంటి శక్తి ఈ పాపం అనేటువంటి దానికి ఉన్నది. అందుకని కరోనా కంటే కూడా భయంకరమైనటువంటిది ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి స్వభావాలు, ఆ పాప స్వభావాలు.
దేవుని యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని పోలికగా మనం ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంటే అందరి ఎడల ప్రేమ కలిగిన వారి ఉంటాం. సంఘములో ప్రేమ ఉంటుంది, కుటుంబంలో ప్రేమ ఉంటుంది, సమాజంలో ప్రేమ ఉంటుంది, ఆఫీసులో ప్రేమ కలిగి ఉంటాం. అన్నీ కూడా దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి మాట్లాడని అవసరం లేదు, దేవునిని చూపించగలడు. తన జీవితం ద్వారా దేవునిని చూపించగలడు, తన క్రియల ద్వారా దేవునిని చూపించగలడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రిందకు చదివినట్లయితే 3వ వచనము నుండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చూసారా, అసలు వాటి పేరే మనం ఎత్తకూడదంట. కానీ ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఈనాడు ఎన్ని అపవిత్రమైనటువంటి పాటలు పాడుతూ ఉన్నారు, ఎన్ని అపవిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఎన్ని అపవిత్రమైనటువంటి మార్గాలలో మనుషులు నడుస్తూ ఉన్నారు ఈ దినాలలో అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మనము మరి అటువంటి మార్గంలో ఉండకూడదనేది దేవుని చిత్తము. అందుకే దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే అపవిత్రమైన వాటికి దూరముగా ఉండడమే పరిశుద్ధులకు తగినది, దేవుని బిడ్డలకు తగినది, క్రైస్తవులకు తగినది అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మనం క్రిందకు వెళ్ళినట్లయితే, ఏ విధమైన అపవిత్రత కానీ లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. 4వ వచనం, కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, మరియు మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడు, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండవద్దు. అందుకే మీకు చెప్పేది అనేక సందర్భాల్లో కొన్నిసార్లు కొంతమంది చెప్తాం, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. మన యొక్క సహవాస విధానం ఇది, మన భక్తి విధానం ఇది, దేవుడు చెప్పినటువంటి మార్గం ఇది, దేవుడు చెప్పిన పద్ధతి ఇది, దేవుడు చెప్పిన నియమం ఇది. కనుక దీనిలో మనము భక్తి చేయాలని అనేక మందికి మేము మరి చెప్తూనే ఉన్నాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొందరు విన్నారు, కొందరు వినలేదు. మరి చూడండి, ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని మనము అనుసరించి 6వ వచనంలో చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడైనను మిమ్మను మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఇందాక చెప్పాను కదా, ఉగ్రత అనేది వెంటనే రాకపోవచ్చు, నష్టం అనేది వెంటనే రాకపోవచ్చు, ప్రమాదం అనేది వెంటనే రాకపోవచ్చు, శాపము వెంటనే రాకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏమీ జరగడం లేదులే, ఏమన్నా పర్వాలేదులే, ఎలా జీవించినా పర్వాలేదులే, ఎలాంటి భక్తి చేసినా పర్వాలేదులే అని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. మనము దానిని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని. మనము ఈ యొక్క మరి లిస్ట్ మనం చదివినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా మరి ఏదైనా చదివినప్పుడు అది మనలో ఉన్నట్లు అనిపించినప్పుడు దానిని మనం విడిచిపెట్టాలి. మనలో లేదనుకోండి, ప్రభువా ఇది ఎప్పుడు కూడా నాలోనికి రాకూడదు, ఎల్లప్పుడు నేను దీని మీద జయము పొందుకునేలాగానే నాకు సహాయం చేయండి అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడే ఇందాక అపొస్తలైన పౌలు చెప్పినట్లుగా మన యొక్క పరిశుద్ధత ఏమవుతుందంటే అది సంపూర్ణమవుతుంది. మన పరిశుద్ధత సంపూర్ణమవుతుంది, మన భక్తి సంపూర్ణమవుతుంది. అది అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అదే అంటున్నాడు, నన్ను ఆరాధించువారు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నన్ను ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంపూర్ణమైనటువంటి ఆరాధన ఎప్పుడు మనకు కలుగుతుందంటే, మనము విడిచిపెట్టవలసిన వాటిని మనము విడిచిపెట్టాలా, పొందుకోవలసిన వాటిని మనము పొందుకోవాలా, నీతి మనకు కావాలా. చూడండి, మనం పొందుకోవలసినవి ఏంటో అది కూడా అపొస్తలైన పౌలు కొలొస్సీ సంఘంలో కూడా ఒక లిస్టు. ఎందుకంటే మనము పరిశుద్ధముగా ఉండాలని దేవుడు తన భక్తులను ప్రేరేపించి ఏం చేసినాడంటే, మనము చేయవలసినవేంటో చేయకూడనివేంటో ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రికలు కూడా ఇది కూడా ఏంటంటే మనము చేయకూడనటువంటిది. చూడండి 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. కొలొస్సీ
మూడు మొదటి నుండి వేదకుడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుదురు. కావున పైనున్న భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కాముకత్వమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ నోటి మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునండి. ఒకటేమో ధరించుకోమంటున్నాడు, ఒకటేమో విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టడము, ధరించుకోవడము, విసర్జించడము. అందుకే మనం చెప్పాను లీవ్ అండ్ ఫాలో అంటే విడిచి వెంబడించు. దాని మీద నేను ఒక పాట కూడా రచించడం జరిగింది, మరి అది రిట్రీట్స్లో పాడాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జక్కయ్య గురించి ఒక చరణం రాశాను. జక్కయ్య ఏం చేశాడు, ప్రభువు తన ఇంటికి వస్తానన్నప్పుడు తన ఇంట్లో చేర్చుకుని మరి మౌనంగా ఉండలేదు. కానీ ఏం చేశాడు, దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు. ఏం చేశాడు, దేవునికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టాడా, పళ్ళు ఇచ్చాడా, పలహారాలు ఇచ్చాడా, ధనం ఇచ్చాడా, అంటే ఏమీ లేదు. ఏం చేసినాడంటే దేవునికి ఇష్టమైనది ఏంటో తను గ్రహించి తన పాపమును విడిచిపెట్టినాడు. ఇదిగో అన్యాయముగా నేను పొందినటువంటి దాని నాలుగంతలుగా నేను వారికి ఇచ్చేస్తున్నాను, మిగిలినది అమ్మి పేదలకిచ్చి ప్రభువును నేను వెంబడిస్తానని తను దేవునికి తను తాను సమర్పించుకున్నాడు. అంటే అక్రమమైనది విడిచిపెట్టాడు, అపవిత్రమైనది విడిచిపెట్టాడు, రక్షణను సంపాదించుకున్నాడు. సమరయ స్త్రీ ఉన్నది, ఆమె కూడా తన యొక్క వ్యభిచారము అనేటువంటి ఆ యొక్క జీవితంలో ఆమె మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభు తనతో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టింది. ప్రభువు కోసము ఆమె మరి సాక్షిగా నిలబడింది. తన గ్రామానికి వెళ్ళి తన యొక్క స్థితి అంతా కూడా తన సాక్ష్యమంతా చెప్పి వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. మరి శిష్యులు ఉన్నారు, వాళ్ళ వలలు, వాళ్ళ యొక్క దోణిలు అన్నీ కూడా విడిచిపెట్టి, వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించి దేవునికి హతసాక్షులుగా వారు మారారు. కనుక ప్రియమైన దేవుని భక్తి అంటే ఏంటంటే విడిచి వెంబడించడం. అప్పుడే మన యొక్క పరిశుద్ధత అనేది సంపూర్ణమవుతుంది. మొదటి తిమోతి పత్రికలో ఒక వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6:11 నుండి మనం క్రిందకు చదువుదాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, మరి మెల్లగా చదువుదాము. మనం ఇందాటి వరకు మనం చదివినటువంటి కొలసీ, ఎఫెసీ పత్రికలో కానీ, మార్కు సువార్తలో కానీ చదివినవి అన్నీ కూడా అవి పూర్తిగా మనము విసర్జించాలి అని. కొలసీ చివరిలో మరి నూతన స్వభావాన్ని ధరించుకోవాలనేటువంటిది మనం పొందుకోవాల్సినది. మరి నూతన స్వభావం పొందుకోవడం అంటే ఏంటో ఇక్కడ అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసినటువంటి లేఖలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనం నుండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దానిని పొందుటకు మీరు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మనము చేయవలసినవి, మనం పొందుకోవలసిన వాటిని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో కూడా మరి మీరు అండర్లైన్ చేసుకుంటే బాగుండేది ఇవన్నీ కూడా, ఎందుకంటే మనకి ఇవెంతో పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైన
అంశాలు, ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట. ఇవి మనం మిస్ అయిపోతే మన జీవితంలో మరి మనం పరీక్ష చేసుకోకపోతే మనము భక్తిలో ముందుకు కొనసాగలేమన్నమాట. మన భక్తి మరి సరైనదో కాదు మనకే అర్థం కాదు. కనుక ఇక్కడ 5వ అధ్యాయం 16వ వచనం నుండి గలతీలకు రాసిన పత్రికలో మరి క్రిందకు చదివినట్లయితే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇదేంటండి, దీని భావం ఏంటంటే ఆత్మ ఎల్లప్పుడూ దేవుని ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు, ఎప్పుడు మనం ప్రార్థనకి వెళదాం, ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం, ఎప్పుడు వాక్యం చదువుకుందాం, ఎప్పుడు దేవునిని దేవునికి ఇష్టముగా మనం బ్రతకాలి, దేవునిని స్తుతించాలి, దేవుని కార్యక్రమాలు పాలుపంపులు పొందుకోవాలి మనము, నేను ముందుండాలి దేవుని యొక్క మరి పనులలో నేను ముందుండాలి అని మరి ఆత్మ సంబంధమైనటువంటి మనసు మనల్ని నడిపిస్తుంది. కానీ శరీర సంబంధమైన మనసు ఇంకా టైం అవ్వలేదులే, పాటలు పాడుతూ ఉంటారులే కసేపాకి వెళ్దాంలే, వాక్యం అప్పుడే ప్రారంభించి ఉండరులే, లేకపోతే చివరిలో దీవెన టైంలో వెళ్దాంలే. మరి ఎలాగో ఏంటంటే శరీర సంబంధమైన మనసు ఎప్పుడు కూడా మనల్ని లోకంలోకి లాగు. శరీర సంబంధమైన మనసు సాతానుది, ఆత్మ సంబంధమైన మనసు దేవునిది. కనుక ఈ రెండు విషయాలు మనము ఇవన్నీ అపవాది ఏం చేస్తాడంట, వాడి మనసు చేత మనల్ని నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడంట. ఒకవైపేమో దేవుడు తన మనసు చేత మనలను ప్రేరేపిస్తూ ఉంటాడంట. అయితే మనము మరి ఆత్మ బలము ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం, శరీర క్రియలను జయిస్తాం. శరీర బలము, అపవాది యొక్క బలమే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, నీవు ఆత్మలో ఏమైపోతావు, ఆత్మలో భక్తిపరమైనటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి డౌన్ అయిపోతూ ఉంటావు. అందుకనే మనం ఆత్మ కలవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆత్మను మనం సంపాదించుకోవాలి, బలమును మనం సంపాదించుకోవాలి. దేవుని శక్తి చేత మనం నడపబడడానికి అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు మనకి మరి తెలియచేస్తూ ఉన్నాడు. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించును. మరి తరువాత 18వ వచనం నుండి, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం, అంటే మనం చదువుకున్నాం కదా ముందే, ఎఫెసి పత్రిక చదివాం, కొలసీ పత్రిక చదివినాం, మరి ఎలాంటి పత్రికలలో ముందుగానే మరి తెలియచేసినట్లుగా ఏమంటున్నాడు, మునుపు చెప్పిన విధముగానే అంటున్నాడు కదా. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటివాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. దీనిలో అనుమానం లేదు, స్పష్టముగా చెప్తున్నానంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితముగా చెప్తున్నాను. ఏంటంటే ఈ యొక్క మరి స్వభావాలు మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం పరలోక రాజ్యం వెళ్ళలేము అనేది నేను చెప్పే మాట కాదు, కానీ ఇది దేవుడే తన వాక్యము ద్వారా, భక్తుల ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము ఒక్కసారి వీటిని పరీక్షించుకోవాలా, ప్రభువా నాలో ఈ యొక్క లిస్టులో ఉన్నది ఏదైనా నాలో ఉన్నదా ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవాలి. మోషే భక్తుడు 90వ కీర్తనలు అంటున్నాడు, దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచు. పైకి మనం బాగానే ఉన్నామనుకుంటాం, మనం కాదు, మనల్ని మనం మార్కులు వేసుకుంటే అవదు పని. ఎవరేయాలా, ఎదుటివారు వేయాలా. నేను ఎలా ఉంటున్నానండి, నేను వాక్యానుసారంగా ఉంటున్నానా, నాలో ఏమైనా లోపములు ఉన్నవా. మొన్న అమ్మగారు వాళ్ళ అక్కడ ఉన్నారు కదా ఫోటోలు, అమ్మగారు వాళ్ళ పెద్ద పాప, వాళ్ళ కుటుంబ వాళ్ళు ఏడుగురు అనమాట, ఏడుగురు అందరూ కూడా అందరి దగ్గరికి వెళ్ళి అక్క చెప్పిందంట, ఇదిగోరా పెద్దోడా మరి నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, నా ప్రవర్తన ఏదైనా నీకు బాధ కలిగించిందా, నన్ను క్షమించరా, ఏదైనా నాలో తప్పులుంటే ఎవరికి చెప్పకుండా నాకే చెప్పు,
నేనే సరిచేసుకుంటాను అని చెప్పి ఆ తనకంటే చిన్నవాళ్ళైనటువంటి ఆరుగు దగ్గరికి వెళ్ళిపోయి అందరి దగ్గర చెప్పు. ఏంటండి ఏంటి ఎందుకు చెప్పాలా? అలా చెప్పబోతే తినడానికి లేదా, త్రాగడానికి లేదా, ఉండడానికి లేదా, ఎవరైనా కొడతారా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు ఏం చేస్తుందంటే పరిశుద్ధత కోరుకుంటుంది. నేను పరిశుద్ధంగా జీవించాలని వారు కోరుకుంటూ ఉంటారు. కనుకనే ఇందాక 51వ దావీదు కీర్తన మనం చదివినాం కదా, దావీదు ఏం చేస్తున్నాడు? నేను మంచోడిని ప్రభువా, నేను గొప్పోడిని ప్రభువా, నాకు అసలు పాపం అంటే ఏంటో తెలియదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడా? లేకపోతే అయ్యో నేను అపవిత్రుడను, నేను అవివేకిని, నేను అవిధేయుడను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకుంటే మనము హెచ్చించబడతాము. దావీదు తగ్గించుకున్నాడు. ఇదిగో మరి నీవే ఆ పాపివి అని చెప్పి నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే అతడు తగ్గించుకుని ప్రార్థన చేస్తా ప్రభు సన్నిధి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అతడు గొప్పగా మరి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పెద్ద పాప మన వాక్యంలో చెప్తూ ఉన్నారు ఏంటంటే, మనము ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలి, ఒకరి తప్పులను ఒకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరినొకరు మరి దీవించుకోవాలా, ఒకరినొకరు ఏం చేయాలంట, మీ నోట శాప వచనం అనేది రాకూడదు కానీ ఆశీర్వాద వచనమే రావాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, మరి నా యొక్క సేవ జీవితంలో మరి ఎంతోమంది నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎంతోమంది, కానీ ఎవరిని వెదిలివేలా వాళ్ళు ఇలా చేశారు కదా, అలా చేశారు కదా, వాళ్ళు భక్తిహీనులు, మాట వినరు, కాబట్టి ఇక వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళ గురించి మనకెందుకులే అని నేను అనుకోలా. నేను ప్రార్థన చేసిన సత్య మనకి మరి మందిరం వచ్చిన తర్వాత మొట్టమొదట మందిరంలో వచ్చిన వ్యక్తి. మరి కొంతకాలం వచ్చిన తర్వాత మరి మనసులో ఏమనుకుంది ఏమో తెలీదు, కొంతకాలం రాలేదు. తను మరి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తన యొక్క కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, ఎంతగా మా సొంత వ్యక్తి ఇబ్బందులో ఉన్నప్పుడు ఎలా మేము ప్రార్థన చేసినామో అలాగే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసినాం మేము. తర్వాత కొంతకాలం మరి ఎందుకో మిస్అండర్స్టాండింగ్స్ ఏవో మరి పరిస్థితులు ఎలా మరి ఉన్నవో కొంతకాలం రాలేకపోయింది. అయినా కానీ కరోనా టైంలో మా ఇంట్లో మేము ప్రార్థన చేసేటప్పుడు అందరి కోసం మాకు మరి 2006 దగ్గర నుండి పరిచయమైనటువంటి వారందరి కోసం దాదాపుగా మరి కొంతమంది గుర్తు లేకపోతే వారి కోసం చేయలేదేమో కానీ అందరి కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేసినాం. దేవుడు మరలా ఆ బిడ్డకు మరలా దేవుని సన్నిధి రావడానికి కృప చూపినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘములో ఎవరున్నా, సంఘములోనే కాదు, మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడంటే ఆ వ్యక్తిని మా సొంత వ్యక్తిలాగానే మేము చూసుకుంటాము. ఆ వ్యక్తిని మేము అలాగూ ప్రేమిస్తాం, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే, దేవునికి కావాల్సింది ఏమిటంటే ఆ వ్యక్తి ఆత్మీయముగా బలపడి దేవుని రాజ్యాన్ని పొందుకోవాలనేటువంటిది ఒక్కటి తప్పితే మీ యొద్ధ నుండి మేము ఏది కూడా ఎన్నడూ ఆశించలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి ఎవరిని అపార్థం చేసుకునవద్దు. మరి ఏదైనా విషయం ఉంటే మనం ఒకరినొకరు మాట్లాడుకుని మరి అలాగూ సరిచేసుకునుట మంచిది. అపార్థములు ఏం చేస్తామంటే దేవుని రాజ్యము నుండి మనల్ని దూరస్తులుగా చేస్తాయి. యేసు ప్రభు చెప్పే మాటలు అర్థం కాక 58 మంది అబద్ధ బోధకులు అయిపోయారు. వారంట సాతాను చేతిలో బందీలుగా ఉన్నారంట. పాతాళం వారి కొరకు నోరు తెరిచి ఉన్నదని తెస్సలోనిక పత్రికలో, పేతురు పత్రికలో రాయబడి ఉంది. కనుక మనము దయచేసి మనము గమనించాలి. ఇక్కడ క్రింద చూసినట్లయితే మరి ఒకసారి వీటిని పరీక్షించుకోండి. మనం చదివి విడిచిపెడితే, విని విడిచిపెడితే దాని వలన మనకు ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ఒక శరీర క్రియలు అనేటువంటి లిస్టు ఒకటి ఉన్నది, దానిని మనము చదువుకోవాలి. అలాగే 22వ వచనం నుండి ఆత్మఫలం ఏమనగా అని ఉన్నది చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు.
మరియు ఆత్మను అనుసరించి జీవించు వారిమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరినొకరు అబద్ధమాడకయు వృధాగా అతిశయపడకయు ఉందుము అని చెప్పి చూడండి అపొస్తలైన పౌలు ఎలాంటి ఆత్మానుసారమైనటువంటి బోధలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఇవన్నీ కూడా చేయవలసి వచ్చినది ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే మరి వారి యొక్క ఆశ కూడా ఇదే ఏంటంటే మనమందరము కూడా సంఘము సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి పరలోక రాజ్యంలో ఉండాలి ప్రతి వ్యక్తి కూడా మంచి భక్తిని చేయాలి వారు దీవించబడాలి వారు ఈ లోకంలో దీవించబడమే కాకుండా పరలోక రాజ్యాన్ని కూడా పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చదివిన విషయాలు మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు మరలా మీరు చదవండి బైబిల్ అంతా చదివే కంటే కూడా మరి ఇక్కడ బోధించేటువంటి ఆ రెఫరెన్సులు మీరు నోట్ చేసుకుని వాటిని ధ్యానిస్తే అది ఎంతో మనకి ఆశీర్వాదం అన్నమాట మేము అదే నేర్చుకున్నాం ఎన్ని పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎన్ని అవమానాలైనా నిందలైనా మరి ఎన్నైనా కానీ మేము ఎప్పుడు వాటి వైపు చూడలేదు మేము నేర్చుకున్నది అది ఎందుకంటే వాటి వైపు చూస్తే మనం దేవుని వైపు చూడలేము వాటి వైపు చూస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులము కాలేము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మనము ఈ సమయమందు ఇక్కడ అపొస్తలైన పౌలు చెప్పినట్లుగా మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అని చెప్పి అంటున్నాడు మనకి ఎలా వస్తుంది పవిత్రత పరిశుద్ధత అనేది మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రికలో మనకు ఒక వాక్యం ఉంటుంది మనము ఎలా పరిశుద్ధపరచబడతాము ఎలాగు మనము నీతిమంతులము కాగలము అనేది మనం గమనించినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక వాక్యం ఉన్నది అలాగే మొదటి యోహాను పత్రికలో మరొక వాక్యము ఉన్నది ఆ రెండు కూడా మొదట హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను 9:14 హెబ్రీ రాసుకోండి ఎక్కడైనా తర్వాత చూసుకోవచ్చు 9:14 అలాగే మొదటి యోహాను పత్రిక 1:7 నుండి చదవండి ఎవరైనా తీస్తే మొదటి యోహాను పత్రిక 1:7 నుండి క్రింద అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము కనుక మనము దేవుడు వెలుగై ఉన్నాడు మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలంటే దానికి ఆ అర్థం అదే విడిచిపెట్టి చేయవలసినవి చేస్తూ ఉన్నప్పుడు మనము వెలుగు సంబంధులుగా ఉండగలుగము మరి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చూసారా ఎప్పుడైతే యేసుక్రీస్తు మార్గంలో మనం నడుస్తున్నామో ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగిన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని అపవిత్రమైన క్రియలన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఉన్నామో అప్పుడంట మనము పవిత్రులుగా చేయబడతాము 8:1 మనము పాపము లేని వారమని చెప్పుకుని నేడల మనలను మనమే మోసపరుచుకుందాము నేనేముందండి బాప్తిసం పొందాను నాకు పాపమే లేదు నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాను నాలో పాపమే లేదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు అపొస్తలైన పౌలే ఒక సందర్భంలో అంటున్నాడు ఏంటంటే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకునడం లేదు అలాగని నేను పాపము చేయడం లేదు కానీ నన్ను నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే అని చెప్పి అంటాడు చూసారా అంత భక్తి చేసినటువంటి పౌలే ఏమంటున్నాడు నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకున్నాను అంటే నేను పండిపోయాను భక్తిలో నాకు ఎవరు చెప్పనవసరం లేదు నేనే అన్నీ చేయగలను అని చెప్పి ఎప్పుడూ కూడా అపొస్తలైన పౌలు అనుకోవడం లేదంట ఎందుకంటే అలాగని నేను పాపం చేయడంలా నేను నీతిమంతుడనేనని నేను చెప్పను అలాగని నేను పాపము చేయడం లేదు మనం కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి
మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. మేము గొప్పవారమని మేము అనడం లేదు, కానీ అలాగని పాపము చేయడము మాకు ఇష్టం లేదు. అదనమాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి అనగా అదే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపం లేదని అంటేనంట మనం దేవునిని అబద్ధికునిగా చేర్చున్నాము. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము లేని వారమని చెప్పుకుని నేడల ఆయనను అబద్ధికునిగా చేయుచున్నాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము మరి తగ్గించుకుని మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడంట మనలను ఆయన పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేస్తాడంట. మనం ఒప్పుకొనకుండా భక్తి చేస్తున్నట్లయితే దేవుని వాక్యము మన హృదయంలో ఉండదు. ఏమండి, మనం విత్తిన విత్తనము ఎప్పటికప్పుడు పక్షి ఎత్తుకెళ్ళిపోతుంది అనుకోండి, ఎన్ని మొక్కలు మొలుస్తాయి అక్కడ? ఎన్ని మొక్కలు మొలుస్తాయా? మొలవు. అందుకే అంటాడు మీ విత్తువాడు విత్తనాలు విత్తితేనంట చల్లితే అవి కొన్ని రోడ్డు మీద బండి అంట, దారిలో బండి అంట, అవి పక్షులు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయినాయంట. అప్పుడు ఉంటుందా అక్కడ విత్తనం? ఉంటుందా మొక్క? మొలుస్తుందా? ఇక్కడ కూడా విత్తనాలు విత్తినానే ఏమిటి అక్కడ మొక్కలు రాలేదు అని చెప్పి మరి చూసినట్లయితే అక్కడ ఎందుకు మొలవలేదంటే అక్కడ విత్తిన విత్తనాలు అవి పక్షులు ఎత్తుకెళ్ళిపోయి. అపవాది కూడా అంతే, మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోకపోతే, వాక్యం విన్నా చదివినా మరి భక్తి చేయాలనే ఆశ ఉన్నా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే ఆ వాక్యం అనే విత్తనాలను వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. వాక్యం అక్కడ నిలవదు. తగ్గింపు జీవితము లేకపోతే మనకు వాక్యం అనేది మన హృదయంలో పనిచేయదు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రుడిగా చేయను. దానిని ఏమంటారంటే మారు మనసు అంటారు. దానినే మారు మనసు అంటారు. మనం పాపములను ఒప్పుకుని నేడల ఎన్ని సంఘాలలో ఉన్నది ఈ ప్రక్రియ అంటే కనపడం. ప్రార్థనకి వెళ్తున్నాం వస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం వస్తున్నాం. ప్రభువా నేను పాపిని, ప్రభువా ఇదిగో నాలో ఈ పాపం ఉన్నది, నన్ను క్షమించమని ఆ సిలువ మీద ఉన్న దొంగలాగా, ఆ సమరయ స్త్రీలాగా, పాపాతుండలే స్త్రీలాగా, జక్కేలాగా ఎంతమంది ఉన్నారండి పాపమును ఒప్పుకునేవారండి సమాజంలో? లేరు. ప్రార్థనకి వెళ్తున్నావా? వెళ్తున్నానండి. రక్షణ పొందావా? బాప్తిజం పొందానండి అంటారు. ప్రియమైన దేవుని క్రియలు ఉండవు, వాక్యం ఉండదు. క్రియలు లేవు అంటే వాక్యం లేదు మనలో. వాక్యం లేదు ఎందుకు లేదంటే, ఎందుకు లేదంటే అక్కడ వాక్యం నిలవడం లేదు. నిలవడం లేదు. ఉంటే కదా మనం కొండలో, ఇప్పుడు అక్కడ కొండ ఉంది మన కీర్తన వెనకాల, ఎన్ని నీళ్లు పోస్తే ఆ కొండను మీరు నింపగలరు చెప్పగలరు? చెప్పండి, చూడకుండా చెప్పాలా? పోయి దానికి ఆ ట్యాప్ పాడైపోతే అది అది ఓడదీసేసాం. ఎన్ని బిందులు పోస్తే ఆ కొండ నిండుద్ది చెప్పండి ఇప్పుడు? అంటే మన మున్సిపాలిటీ ట్యాంకర్ ఉంటుంది 1000 లీటర్లు, తీసుకొచ్చి పోసినా కానీ అది నిండదు. ఎందుకనంటే దానికి వెనకాల ఒక రంధ్రం అనేటువంటిది ఉంది, ఆ నీరు దానిలో నుండి వెళ్ళిపోతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాగే మన యొక్క జీవితం కూడా ఉంటుంది. మనం హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నప్పుడు మన హృదయంలో వాక్యము నిలిచి ఆ వాక్యము మనలను మరి నడిపిస్తుంది అనమాట. అలాగే చూడండి, మనం మొదట చదివిన 2వ కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో మరి అపొస్తలైన పౌలు మాట్లాడిన మాట చివరిగా మనం చదువుకుని ముగింది. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఆ సంఘంలోనంట, కొరింథీ సంఘం చాలా డేంజరస్ అనమాట, చాలా డేంజరస్. వాళ్ళు చేసిన పాపాలు ఎంత భయంకరమైనవో మరి మీరు మొదటి కొరింథీ పత్రిక నుండి వరుసనే చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. మరి ఎంత భయంకరమైనవంటే అంత భయంకరమైన పాపాలు అక్కడ ఉన్నాయి. అయినా మరి అపొస్తలైన పౌలు వాళ్ళని విడిచిపెట్టకుండా హెచ్చరికలే అన్నీ కూడా ఇస్తున్నప్పుడు వాళ్ళంట దుఃఖం ఏంటి పాస్టర్ గారు పద్దాక మరి ఇలా చేయి, అలా ఉండి, ఇలా ఉండి, ఇలా ఉండని పద్దాక ప్రాణం తీసేస్తున్నాడండి పాస్టర్ గారు, ఈ పౌలు గారికి పని లేదనుకుంటా అని చెప్పి వాళ్ళంట దుఃఖపడినటువంటి పరిస్థితి. వారు బయటికి ఏడిచారు ఏడవలేదు, కానీ మనసులో దుఃఖపడ్డారు, మనసులో బాధపడ్డారు, వ్యసనపడ్డారు. ఆ విషయము అపొస్తలైన పౌలుకు తెలిసిందంట. తెలిసినప్పటికీ కూడా అక్కడ చూడండి, మీరు దుఃఖపడితేరని సంతోషించటలేదు, కానీ
మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్న కాలపరిధిలో వారు సత్యమును అర్థం చేసుకుని వారు ఏం చేశారంటే మారు మనసు పొందారు. వారి పాప జీవితాలను విడిచిపెట్టి దేవునికి వారి జీవితాలను సమర్పించుకుని వారు భక్తిని నేర్చుకున్నారు. ఆ భక్తి మార్గంలో నడుస్తున్నారు. దానిని బట్టి అపొస్తలుడైన పౌలు సంతోషిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఎలాగనగా ఏ విషయంలోనైనాను మీ వలన మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి అంటే మరి అపొస్తలుడైన పౌలు చెప్పగా వారికి నష్టమైనా కానీ ఏం చేశారంటే వాళ్ళు నష్టమైనా కానీ వాళ్ళు ఇష్టపడ్డారంట. ఎందుకంటే కొంతమంది ఏంటంటే అన్యాయంగా సంపాదించింది, విడిచిపెట్టడము వాళ్ళకి కష్టం. కానీ అపొస్తలుడైన పౌలు వాక్యం విన్న తర్వాత అంట వాళ్ళు ఏం చేశారు, నష్టమైన పర్వాలేదు, అన్యాయపు సొమ్ము నాకు వద్దని ఇచ్చేశారంట. అబద్ధం ఆడిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగారంట. అలాగే పాపము చేసేవారు పాపం వలన లంచాలు తీసుకునేవాళ్ళు, ఇలాగూ రకరకాలైనటువంటి లాభాలు లోకములో పొందుకున్న వాళ్ళందరూ కూడా అవి తిరిగి ఇచ్చివేయటం వలన ఏం జరిగిందంటే జక్కేలాగా తిరిగి ఇచ్చివేయటం వలన మరి వారంట దైవ చిత్తానుసారమైన మార్గంలోనికి వాళ్ళు వచ్చేస్తారు. నష్టమే. అపొస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ సంఘంలో ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నాకు లాభమైన వాటన్నిటిని నష్టముగా నేను ఎంచుకున్నాను, వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానని చెప్పి ఆ యొక్క పౌలు మాట్లాడతాడు. అలాగే మనం చదివిన ఈ 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును చూడండి. ఎప్పుడైతే మారు మనసు పొందారో వారిలో గొప్ప పరివర్తన వచ్చిందంట, గొప్ప మార్పు వచ్చిందంట, వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందంట, వారి మాటల్లో మార్పు వచ్చిందంట, వారి యొక్క ప్రతి అడుగులో కూడా మార్పు కనపడతా ఉన్నది. కనుక ప్రియమైనది ఒక పాట ఉన్నది, మేము న్యూజిలో ఒక ఎవరో సిస్టర్ వచ్చి పాడారన్నమాట, రూటు మారింది నా స్టైలు మారింది, నా మాట మారింది నా చూపు మారింది అని చెప్పి ఒక పాట పాడింది, అది నాకు గుర్తులేదు. సిలువను చూడగానే నాకు విలువేంటో తెలిసింది, నా స్టైలు మారింది, నా రూటు మారింది, నా మాట మారింది, నా తీరు మారింది, నా ప్రవర్తన మారింది. మారు మనసు పొందితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్పు అనేది మనలో కనబడుతుంది. ఆ మార్పు అనేది మనలో కనబడుతుంది. మరి ఆ మార్పునే మనం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పునే మరి మనలో చూడాలని సంతోషించాలని అపొస్తలుడైన పౌలు సంతోషిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి అంటే వారిలో కలిగిన మార్పు, మారు మనసు పొందారని సంతోషిస్తున్నాడు. మరి మేము కూడా అనేక పర్యాయాలు మిమ్మల్ని ప్రోత్సహించేది అందుకే, మిమ్మల్ని ముందుకు మరి ప్రేరేపించేది అందుకే, ఎందుకంటే దేవునికి ఇష్టమైంది అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధులం అవ్వడానికి మనము మరి సంపూర్ణం అవ్వడానికి మనము విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా తన చిత్తానుసారముగా దీవించి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జయముగల దేవ యేసయ్య, నీకే వందనాలు. వినిన వాక్యమును మా హృదయాల్లో ముద్ర వేసి ప్రతిఫలం దయచేసి మేమందరము కూడా మా యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి మా యొక్క పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు దేవా, ఆత్మకును దేహమునకు పట్టినటువంటి ఆ యొక్క అపవిత్రతను దేవా తొలగించుకుని విసర్జించి దేవా మరి సంపూర్ణమవడానికి మా అందరికీ మీరుగా సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వాక్యమునకు ముద్ర వేసి ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్.